ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. చేయి మారినా రాత మారడం లేదు అంటారు. ఎడమ చేతి వాటం వారికి మాత్రం ఇది వర్తించదు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీ నటులు లెఫ్ట్ హ్యాండర్స్ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతి వాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభా పాటవాలుంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కుడి పాదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడి కాలు పెట్టు అన్న మాటలు తరచూ వింటూ ఉంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్ళు, చేతులు. ప్రయాణానికి కాళ్ళు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతి వాటం, ఎడమ చేతి వాటం వారని రెండు రకాలు. చేసే పని ఒక్కటే అయినా ఒక్కొక్కరికి ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90% మంది కుడి చేతితోనే ఏదైనా పని చేస్తారు, మిగిలిన 10% ఎడమ చేతి వాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి 10 మందిలో ఒకరు ఎడమ చేతి వాటం వారని అంచనా. ఎడమ చేతి వాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బిన అలవాటు. కొందరు పిల్లలు అన్ని పనులు ఎడమ చేతితోనే చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడి చేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు చెప్తున్నారు. 40 ఏళ్ల తరువాత ఎవరికైనా పిల్లలు పుడితే సాధారణంగా వారు ఎడమ చేతి వాటం వారై ఉంటారని చెప్తారు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా 75% ఎడమ చేతి వాటం వస్తుందని కొన్ని సర్వేల్లోనూ తేలింది. ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్ డే లా ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమ చేతి వాటం వ్యక్తుల దినోత్సవం, అంటే లెఫ్ట్ హ్యాండర్స్ డే జరుపుతున్నారు. ఎడమ చేతి వాటం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1976 ఆగస్టు 13 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎడమ చేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. రాణి లక్ష్మీబాయ్, మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లెస్ డార్విన్, న్యూటన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, రతన్ టాటా, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, కుంబ్లే, జహీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి, ఇలాంటి ప్రముఖులు ఉన్నారు. వీరికి ఉండే కొన్ని లక్షణాలను చూద్దాం. కలను కంటారు, వాటి సాకారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. స్వతంత్ర భావాలు, జ్ఞాపక శక్తి మెండు. నిత్య నూతనంగా సృజనాత్మకత ఆలోచన విధానం వీరి సొంతం. ఎంత ఒత్తిడినైనా తట్టుకునే గుణం వీరి సొంతం. ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సత్తా ఉండడం వల్ల బహుళ లక్ష్యాల సాధనలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. చిత్రాలు గీసేటప్పుడు అవి కుడివైపు అభిముఖంగా ఉండేటట్టు గీస్తారు. ఎడమవైపు తిరిగి ఉన్న చిత్రాలు గీయడానికి చాలా కష్టపడతారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కుడి చేతి వారి కంటే వీరే త్వరగా కోలుకుంటారు. కుడి చేతి వాటం వారి కోసం రూపొందించిన పరికరాల వినియోగం వల్ల ఏటా 2500 మంది ఎడమ చేతి వాటం వారు మృతి చెందుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. వీరికి అసహనం, కోపం తొందరగా వస్తాయి. కళ, భాష, సంగీత రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు. మెదడు మనోవ్యాధులతో సతమతమవుతూ ఉంటారు. సనాతన హిందూ సాంప్రదాయంలో ఏ దైవ కార్యం, శుభకార్యం తలపెట్టినా కుడి చేతితోనే చెయ్యాలి, ఎడమ చేతితో చేస్తే అపచారంగా, తీవ్ర అశుభంగా పరిగణిస్తారు. ఎడమ చేతితో పొరపాటున అపచారం చేస్తే ఇంట్లో పెద్దలతో అక్షింతలు తప్పవు. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో పెద్దలు, తల్లిదండ్రులు చివాట్లు పెట్టినా రాయడం, ఇతర పనులు ఎడమ చేతితోనే చేస్తూ ఉంటారు. ఇవి ఈ ఎడమ చేతి వాటం వారి ఇక్కట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.